అసలు క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ ట్రీ, డెకరేషన్స్, శాంతాక్లాస్, స్టార్, గిఫ్ట్స్, షాపింగ్, ఇంకా పార్టీస్ చేసుకోవడం, పిండి వంటలు తినడం, ఇదే క్రిస్మస్ అంటే. అసలు క్రిస్మస్ అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రపంచ మానవాళి రక్షణార్థమై ఆ గగనాన్ని చీల్చుకొని దేవాది దేవుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు, సృష్టికే మూలాధారమైనటువంటి సృష్టికర్త, రక్షకుడు, విమోచకుడు, ఆ దివి నుండి భూమికి దిగి వచ్చిన వేళ ఈ క్రిస్మస్. ఆ ప్రేమ కలిగిన, కరుణ కలిగిన కారణ జన్ముడు, కరుణామయుడు ఆ బెత్లహేములో పశువుల పాకలో నీ కొరకు నా కొరకు పశువానిగా జన్మించాడు. అదే నిజమైనటువంటి క్రిస్మస్. ఇది లోకానికే పర్వదినం, మహదానందం. ఆ దేవాది దేవుడు ప్రపంచ మానవాళి రక్షణార్థమై ప్రపంచ మానవాళి కొరకు బహుమానంగా ఇచ్చింది ఈ యేసు ప్రభు. అదే నిజమైనటువంటి క్రిస్మస్. చాలామంది క్రిస్మస్ అంటే ఏమనుకుంటారంటే, ఓ ఇల్లంతా డెకరేట్ చేసుకోవాలి, క్రిస్మస్ ట్రీ పెట్టాలి, లైటింగ్ పెట్టుకోవాలి, ఫ్రెండ్స్ని పిలవాలి, పార్టీస్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి క్రిస్మస్ మాత్రమే. వీటి ద్వారా దేవుడు ఏమాత్రం మహింపరచబడడు. దేవుడు మనం ఆత్మీయమైనటువంటి క్రిస్మస్ జరుపుకోవాలని దేవుడు ఆశపడతాడు. అంటే ఆత్మీయమైనటువంటి క్రిస్మస్ అంటే ఏంటి? బైబిల్ని అధ్యయనం చేయడము, ప్రార్థనలో ఎక్కువ గడపడం, ఇతరుల గురించి భారంగా విజ్ఞాపన చేయడం, దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రతి తలాంతుల్లో దేవుడి కోసం ఉపయోగించడం, సాక్ష్యాల ద్వారా దేవుణ్ణి మహిమపరచడం, ఇలాంటి క్రిస్మస్ మెసేజ్ల ద్వారా కూడా దేవుడి తల్లితో మాట్లాడాలి అని మనం సిద్ధపడడం, దేవుడి నామాన్ని మహిమపరచడం, అది నిజమైనటువంటి క్రిస్మస్. ఇప్పుడు చూడండి, చాలా సంఘాలు ఈ క్రిస్మస్ సీజన్స్లో, క్రిస్మస్ సెలబ్రేషన్స్లో ఎక్కువ మంది ఈ డ్యాన్సులు, కొరియోగ్రఫీలు, స్కిట్టులు, తర్వాత ప్రేమ విందులు ఇలాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. కానీ దేవుని వాక్యానికి తక్కువ సమయం ఇవ్వడం, దేవుని వాక్యాన్ని పక్కన పెడుతున్నారు. ఎంత బాధాకరమైనటువంటి విషయం, ఎంత భయంకరం. దేవుని వాక్యము అల్టిమేట్. దేవుడు వాక్యమే ఎవరైనా మార్చగలదు. దేవుని వాక్యమే ఆత్మను రక్షించగలదు. దేవుని వాక్యాన్ని మించింది ఏమీ లేదు. ఆకాశము భూమి గతించను కానీ నా మాటలు గతించమని దేవుడు చెప్పాడు. The word of God is ultimate. అయితే ఇందుకీ బైబుల్ క్రిస్మస్ గురించి ఏం చెప్తుంది? ప్రవచనాలన్నీ నెరవేరంటారా? యెషయా ప్రవక్త క్రీస్తు జన్మించక ముందు, దాదాపు 600 సంవత్సరాల క్రితమే, యెషయా ప్రవక్త 7:14 మనం చూస్తే, ఇదిగో కన్యగా గర్భవతే కుమారుని కను, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదును అని ప్రవచించాడు. తన పేరు కూడా ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడని అనే పేరు కూడా చెప్పబడింది. ద మీకా ప్రవక్త క్రీస్తు బెత్లహేములో ఒక రూలర్గా, గవర్నర్గా పుడతాడు అని కూడా ప్రవచనం కూడా నెరవేరింది. మరి ముఖ్యముగా మీరు ఆదికాండ 3:15 మీరు చదివితే, అక్కడ ఆదాము అవ్వ మొట్టమొదటిసారిగా పాపము చేసినప్పుడు ఏదైన తోటలో దేవుడు సర్పమును, సైతాను, తర్వాత వీళ్ళని శపించినప్పుడు, ఆ 3:15 ఆదికాండం మీరు చదివితే, అక్కడ నీకును నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలుగు చేసేదను అని బైబిల్లో రాసి ఉంది. అక్కడ స్త్రీ సంతానము కన్యకు పుట్టినటువంటి యేసుక్రీస్తు గురించే ప్రవచించబడింది. ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారంటే, ద ఫస్ట్ మెస్సయానిక్ ప్రాఫసీ ఆఫ్ ద రిడీమర్, విమోచకుడు మెస్సాయ కన్యకు పుడతాడు అని అక్కడే వేల సంవత్సరాల కిందటే ఆదికాండ 3:15 చెప్పబడింది. సో ప్రవచనాలు నెరవేరలేదంటారా? ఖచ్చితంగా నెరవేరాయి. బైబుల్ అనేది సత్యవేద గ్రంథం. బైబుల్ సత్యం. బైబుల్ చారిత్రాత్మకమైనది, ప్రవచనాత్మకమైనది అండ్ నమ్మదగినది. అయితే ఈ క్రిస్మస్ దినాన మనం ఏం చేయాలి? ఈ క్రిస్మస్ను మనం ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి? ఈ క్రిస్మస్ దినాన మన పొరుగు వారిని, మన బంధువులను, మన మిత్రులను, అన్యులను, ముఖ్యంగా యేసుక్రీస్తును ఎరగనటువంటి వారిని పిలిచి, అవి భౌతికమైనటువంటి మనం ఈ పార్టీస్ చేసుకోవడం కాదు, కానీ ఆ శుభవార్తను, క్రీస్తు పుట్టుకను మనం వారితో పంచుకోవాలి. అదే నిజమైనటువంటి క్రిస్మస్. అయితే ఈ క్రిస్మస్ దినాన ఇద్దరి గురించి మనం ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాలి. ఒకటి జ్ఞానులు, రెండవదిగా గొర్రెల కాపర్లు. జ్ఞానులు యూదుల రాజుగా పుట్టినవాడు రారాజును దర్శించడానికి వచ్చినప్పుడు దాదాపు 1300 మైళ్ళ
ప్రయాణం చేసుకొని వాగులు, వంకలు, పర్వతాలు, నదులు, కొండలు, ఉదయం పూటలు ఎండ దెబ్బకి, రాత్రిపూటలు ఆ చలికి, ఆ కాలంలో రాబర్స్ దొంగతనాలు దొంగలు ఉండేవారు, అవన్నీ కూడా ఎదుర్కొని రారాజును, యూదుల రాజుగా పుట్టిన వాడిని దర్శించడానికి వచ్చారు. ఏంటి అవసరం? వచ్చిన తర్వాత అతనికి సాగిలు పడి మొక్కి అతనికి బహుమతులు చెల్లించి, ఆ బహుమానంలో కూడా మీరు చూస్తే బంగారము, సాంబ్రాణి, బోలము వాళ్ళు దేవునికి సమర్పించుకున్నారు. ఎందుకు అతను వెండి, రాగి ఇలాంటివి ఇవ్వలేదు? బైబిల్ ప్రతి దానికి కూడా ఒక అర్థం ఉంటుంది. బంగారం అనేది రాజులకు రాజత్వానికి సూచన. యూదుల రాజుగా విమోచకుడు పుడుతున్నాడు, దానికి సదృశ్యముగా వారు బంగారాన్ని చెల్లించారు. అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే, గోల్డ్ ఈస్ ది సింబల్ ఆఫ్ కింగ్షిప్ ఆన్ ఎర్త్. తర్వాత సాంబ్రాణి ఇంగ్లీష్లో ఫ్రాంకిన్సెన్స్ అంటారు. ఇట్స్ ది సింబల్ ఆఫ్ ప్రేయర్, అంటే ప్రార్థనకు సూచనగా ఉందన్నమాట. ఎవరికి మనం ప్రార్థన చేస్తాము? దేవునికి. అంటే ఆ దేవునికి, ఆ డివినిటీ, డివైన్ నేచర్కి, ఆ దేవునికి, ఆ దైవత్వానికి సూచనగా వాళ్ళు సాంబ్రాణిని సమర్పించారు. అయితే బోలం, మర్ అంటారు ఇంగ్లీష్లో. బోలం అనేది, అంటే మర్ ఇస్ ది సింబల్ ఆఫ్ డెత్ అండ్ సఫరింగ్. అంటే తను ప్రపంచ మానవాల రక్షణార్థమై తను బాధపడతాడు, వేదన పడతాడు, తను అందరి ప్రపంచ మానవాళి రక్షణార్థమై ఆ కలువని సెలవు మీద తన రక్తాన్ని కార్చి చనిపోతాడు, లోక కళ్యాణం చేస్తాడు అన్నదానికి సాదృశ్యంగానే ఆ బోలాను వాళ్ళు సమర్పించుకున్నారు. అదేవిధంగా మనం గొర్రెల కాపర్లు మనం తీసుకుంటే, గబ్రియల దూత గొర్రెల కాపర దగ్గరకు వచ్చి, దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని శుభవార్త వాళ్ళకి చెప్పిన తర్వాత, సరే తర్వాత వెళ్దామని వాళ్ళు అనుకోలేదు. వాళ్ళు వెంటనే కూడా బయలుదేరి ఆ బెత్లెహేముకు వెళ్ళి ఆ పశువుల పాకలో ఉన్న క్రీస్తుని వాళ్ళు దర్శించుకున్నారు. ఈ క్రిస్మస్ దినాన యేసు ప్రభు నిన్ను, నన్ను, ప్రపంచ మానవాళ్ళందరినీ కూడా తన దగ్గరకు పిలుస్తున్నాడు. ఈరోజు మీరు విశ్వాసే అయి ఉండొచ్చు, యేసుక్రీస్తుని మీ సొంత రక్షకుని అంగీకరించిన వారై ఉండొచ్చు. అయితే మీ దినాల్లో నిజమైనటువంటి క్రిస్మస్ మీరు జరుపుకోవట్లేదేమో. ఎవరైతే యేసుక్రీస్తును వాళ్ళ ప్రభువుగా, రక్షకునిగా అంగీకరించారో, వాళ్ళ జీవితాల్లో ఎన్ని క్రిస్మస్లు జరుపుకున్నా అవన్నీ కూడా వ్యర్థమే. సో ఈరోజు దేవుడు మిమ్మల్ని పర్సనల్గా తన దగ్గరికి ఇన్వైట్ చేస్తున్నాడు. రండి, క్రీస్తు దగ్గరికి రండి, మిమ్మల్ని మీరు డెడికేట్ చేసుకోండి, మన పాపములు, దోషములు తన దగ్గర ఒప్పుకుందాం. ఈరోజు మొట్టమొదటిసారిగా మీరు క్రీస్తు దగ్గరికి వచ్చినట్లయితే, మీరు యేసు ప్రభువు గురించి తెలియని వాళ్ళు అయి ఉండొచ్చు, ఎవరైనా కాక, ఈరోజు మీరు క్రీస్తు దగ్గరికి వచ్చినట్లయితే ఆ నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందము, సంతోషము, సమాధానం నీ జీవితంలో మీరు పొందుకుంటారు. అదే నిజమైనటువంటి క్రిస్మస్. క్రీస్తు నీ జీవితంలో, నా జీవితంలో జన్మించాలి. క్రీస్తు నీ జీవితంలో, నా జీవితంలో పుట్టాలి. అదే నిజమైనటువంటి క్రిస్మస్. లేకపోతే మనం ఎన్ని సంవత్సరాల క్రిస్మస్, మనం క్రిస్మస్ సంబరాలు మనం జరుపుకున్నా కూడా అది దేవునికి మహిమకరముగా ఉండదు. ఎన్ని క్రిస్మస్ సంబరాలు మనం జరుపుకున్నా, ఆరాధనలు జరుపుకున్నా కానీ అదంతా కూడా వ్యర్థమే. దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు. జాతి, మత, కుల విభేదం లేకుండా ప్రపంచ మానవాళి రక్షణార్థం అందరి కొరకు కూడా ఆ శిశువుగా, మానవుడిగా, నరరూపిగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆ కలువరి సిలువ మీద తన రక్తాన్ని కార్చి పాపక్షమాపణ, రక్షణ మనకు ఉచితంగా అనుగ్రహించాడు. ఆ రక్షణను మనం అంగీకరించేటప్పుడే, యేసుక్రీస్తు నీ సొంత ప్రభువుగా, రక్షకునిగా అంగీకరించినప్పుడే అదే నిజమైనటువంటి క్రిస్మస్. యేసు అన్న పదానికి అర్థం తెలుసా? యేసు అనే రక్షకుడు, అంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టు. అంటే ఆ రక్షకుడు ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో పుట్టాలి. ఆ రక్షకుడు నీ జీవితం, నా జీవితంలో జన్మించాలి. అదే నిజమైనటువంటి క్రిస్మస్. అటువంటి క్రిస్మస్ మన జీవితాల్లో మనం జరుపుకోవాలి. దేవుడి మాటలను దీవించునుగాక. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.